డ్యాన్స్ ఇరక్కుమేసిండు. నేనైతే రిపీటెడ్గా ఒక 15 టైమ్స్ విన్నా. నేను రీసెంట్గా ఒక డౌట్ ఉండే, ఎప్పుడో పెట్రో డీజే ఒక సాంగ్ వచ్చింది, ఆ తర్వాత ఒక అప్డేట్ లేదు. అరే నీ అమ్మ సినిమా రిలీజ్ అయిద్దా రిలీజ్ కాదా అని ఒక డౌట్ ఉండే. సో నిన్న ఒక పోస్టర్ చూసాను నేను, నవంబర్ 18 ఈ మూవీ రిలీజ్ అని. అండ్ నెక్స్ట్ డే ఈ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చినాక నాకు కన్ఫర్మ్ అయిపోయింది సుడిగా సుదిర్ది ఈ సినిమా వస్తుంది. సో ఈసారి ఆ పండుగలో అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు చేసినా నాకు తెలియదు, అది అసలు నాకు నచ్చలే. కానీ ఇది ఫుల్ లెంత్ రోలు. సో ఫుల్ లెంత్ రోలు ఒక హిట్ పడాలి. ఎందుకంటే ఇప్పుడు సీరియల్ నుంచి చిన్న క్యారెక్టర్ నుంచి చాలామంది హీరో అయ్యారు. రీసెంట్గా శివకార్తికేయన్ చూడొచ్చు, మనకి యష్ కన్నడ కేజీఎఫ్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడు. సో అలాగా మన సుడిగా సుదీర్ కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, అంటే ఒక మంచి హిట్ పడాలి. ఈ మూవీ గాలోడు మూవీతో ఒక మంచి హిట్ పడాలని నేను అనుకుంటున్నాను. అంటే మరి ఇప్పుడు హిట్ పడ్డట్టే అనుకుంటున్నారా లేకపోతే సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా టైప్? అన్నా హిట్ పడ్డట్టే అని మనం ముందు చెప్పలేమన్నా. ట్రైలర్ చూస్తే పీక్స్ ఉంటుంది, సినిమా చూస్తే బేకార్ ఉంటుంది. సో సినిమా చూసినాకనే చెప్పగలుగుతాం హిట్ ఆ పట్ట అనేది. అంటే ఇప్పుడు 3 సాంగ్స్ వచ్చాయి కదా, 3 సాంగ్స్లో మీకు ఎక్కువ నచ్చిన సాంగ్ ఏది? మరి పెట్టరా డీజే చాలా బాగుంది, రీసెంట్గా వచ్చింది కూడా నాకు స్టెప్స్ బాగా నచ్చినాయి, స్టెప్స్ బాగా నచ్చినాయి కూడా. సినిమా రిలీజ్ అవ్వడానికి థియేటర్స్ ఇస్తారనుకుంటున్నారా మరి మీరు? థియేటర్స్ ఇవ్వచ్చు భయ్య, ఎందుకంటే ఆ రోజు పెద్దగా సినిమాలు అయితే ఏం లేవు, మ్యాక్సిమం దొరుకుతాయి థియేటర్స్. కాకపోతే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజు రిలీజ్ అవ్వలేదు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి నవంబర్ 18 అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు, మరి అవుద్దో లేదో చూడాలి కదా.